జై శ్రీరామ్ శ్రీమాత్రే నమః. శరణ నవరాత్రుల్లో ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతము. ఇప్పుడు ఈరోజు మనం తెలుసుకునే అంశాలు ఏంటంటే పంచోపచార పూజలు అంటారు. మనం అమ్మవారికి పూజ చేస్తూ ఉంటాము, షోడశోపచార పూజలు చేస్తారు, పంచోపచారాలు చేస్తారు. అయితే ఈ పంచోపచార పూజలు అంటే ఏంటి అన్న విషయంలోకి మనం వెళ్తే, గంధము, ధూపము, దీపము, పుష్పము, నైవేద్యము. అంటే మొదట గంధం పెట్టాలి, తర్వాత పుష్పం పెట్టాలి, తర్వాత ధూపం ఇవ్వాలి, తర్వాత దీపారాధన చేయాలి, తర్వాత నైవేద్యం పెట్టాలి. ఈ రకంగా ఎవరైతే పంచోపచార పూజలు చేస్తారో వాళ్ళకున్న సకల వాంఛలు కూడా తీరుతాయి. అయితే అమ్మవారికి చేయాల్సిన పూజల్లో భాగంగా కొంతమంది ఆరోగ్య సమస్యలతో కూడా బాధపడుతూ ఉంటారు. ఇలా ఆరోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు వైద్యులు ఇచ్చిన సూచనలు సలహాలు స్వీకరిస్తూ, వైద్యులు ఇచ్చిన మందులు వాడుతూ, ఉన్న రోగము అంటే ఆ మందు వాళ్ళ ఒంటికి సరిపడి ఉన్న రోగము త్వరగా ఉపశమించడానికి, మరియు కొత్త రోగాలు ఏమీ రాకుండా ఉన్న రోగాలన్నీ కంట్రోల్లో ఉండడానికి, మళ్ళీ వచ్చిన రోగాలే పదే పదే రాకుండా ఉండడానికి ఒక చక్కటి అవకాశం మనకి శరణ నవరాత్రులు. ఏ పూజ ఏ పూలతో అమ్మవారిని పూజ చేస్తే ఆ వరం మనకి దక్కుతుందో ఒకసారి మనం చూద్దాం. సంపంగి పూలతోటి ఎవరైతే అమ్మవారికి పూజ చేస్తారో ఈ శరణ నవరాత్రుల్లో, అంటే మనకి సంపంగుల్లో రెండు రకాల సంపంగులు దొరుకుతాయి కదండి, ఒకటి గ్రీన్ కలరు మంచి సువాసన భరితంగా ఉంటాయి, ఇంకొకటి పసుపచ్చ రంగు సంపంగి పూలు. రెండు రకాలైన సంపంగి పూలు మనకి దొరుకుతూ ఉంటాయి. అయితే ఇందులో కుదిరితే కనుక గ్రీన్ కలర్లో ఉన్న సంపంగి పూలతోటి అమ్మవారికి ఎవరు పూజ చేస్తారు, వారికి కావచ్చు, వారి ఇంట్లో ఉన్న వారికి కావచ్చు, ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఒకవేళ ఆరోగ్య సమస్యలు వచ్చినా సరే సరిపడా మందు దొరికి తొందరగా ఆ జబ్బు కానివ్వండి, ఆ వచ్చిన అనారోగ్య సమస్య తొందరగా నయం అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే వైద్యుల సూచనలు సలహాలు తీసుకుంటూ వారు ఇచ్చిన మందులు వాడుతూ కొత్తగా రోగాలు రాకుండా ఉన్న రోగాలు తొందరగా తగ్గడానికి ఈ పరిహారం చక్కగా పనిచేస్తుందండి. ఇలా సంపంగి పూలతోటి శరణ నవరాత్రుల్లో ఎవరైతే అమ్మవారికి అర్చన చేస్తారో వారికి అనారోగ్య సమస్యలు రాకుండా తల్లి చక్కగా కొమ్ము కాస్తుంది. ఇది మనం శరణ నవరాత్రుల్లో ఆరోగ్యం కోసం చేయాల్సిన విషయం. శుభం. నమో భగవతే వాసుదేవాయ. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.